లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి నెల లక్కీ డిప్లో ఒకరు 1,00,000 రూపాయలు గెలుచుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం తెలుగు ప్రజలందరూ కూడా శోక సముద్రంలోనే ఉన్నారని చెప్పుకోవాలి. చలనచిత్ర రంగానికి చెందినటువంటి ప్రముఖ నటుడు గంటంనేని కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఏదైతే మరణించిన వార్త ఉదయం నుంచి దావాలంలా వ్యాప్తించింది. అయితే ఈ కృష్ణ అభిమానులందరూ కూడా తీవ్ర శోక సముద్రంలోనే ఉన్నారు. ప్రస్తుతం కృష్ణ గారితో అనుబంధం ఉన్నటువంటి రాజమండ్రి ప్రముఖులు పట్టపగలు వెంకటరావు గారు మనతో ఉన్నారు. ఆయనకి కృష్ణ గారికి ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఎట్లాగా ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, ఏదైతే ప్రజలు ఏమనుకుంటున్నారు, ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనే అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ కృష్ణ గారు చనిపోవడం మీకు ఎట్లా ఉంది, అసలు మీకు ఆయనకి ఉన్నటువంటి సంబంధం? కృష్ణ గారు మరణించడం అనే విషయం తెలిసిన తర్వాత తెల్లవారుజాము 4 గంటలకు మరణించారని తెలిసింది. అప్పటికే నేను ఉదయం లేచున్నాను. నేను వెంటనే నరేష్ గారు ఫోన్ చేసి ఆ విషయం తెలుసుకున్నాను. చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఆయనతో ఉండే అనుబంధం ఎనలేని అనుబంధం, 35 సంవత్సరాలుగా ఎనలేని అనుబంధంతో ఉంది. ఎందుకంటే 35 సంవత్సరాలకు ముందు ఆ కుటుంబంలో నరేష్ గారు నాకు పరిచయం అవ్వడం జరిగింది. నరేష్ గారు పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచి నేను అక్కడ హైదరాబాద్, వాళ్ళు మద్రాసులో ఉన్నప్పుడు మద్రాసు వెళ్ళడం, మద్రాసులో వాళ్ళ ఇంటి దగ్గర నేను ఆయన్ని కలవడం, కలిసినప్పుడల్లా ఆయన ఒకటే మాట్లాడుతుండేవారు. అప్పుడు కలిసినా, ఇప్పుడే అప్పుడు కలిసినా, ఇప్పుడు కలిసినా ఒకే విషయం మాట్లాడతారు ఆయన. ఏంటి అంటే అది సినిమాల గురించి. ఒక సినిమాల గురించి తప్ప ఆయన వేరే విషయం మాట్లాడడం నేను వెర్మని వినలా. ఆ సినిమాలు ఒకవేళ ఏదైనా ఒకవేళ మా ఆ సబ్జెక్ట్ మాట్లాడుకుంటూ ఆగిందంటే రాజకీయాల గురించి మాట్లాడేవారు. ఈ రెండు విషయాలే మాట్లాడుతుండేవారు, ఆ రెండు విషయాలే మాట్లాడుతుండేవారు. చాలా సంతోషంగా ఉండేది, ఎందుకంటే ఆయనతో మాట్లాడిన చెప్పు కూడా మనకేంటో తెలియని ఒక అనుభూతి, ఒక ఎంటర్టైన్మెంట్. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడం అనేది ఆయన బహుశా ఆయన జీవితంలో నాకు తెలియదు అనుకుంటాను. బోలా శంకరుడు అంటే చాలా బాగుంటుందేమో అనుకుంటాను ఆయన్ని, అందరూ కూడా ఆ విధంగానే నేను ఊహించేవాడిని. ఎందుకంటే ఆయన చెప్పేటప్పుడు ఆయన ఆనందపడుతూ మనకు చెప్తాడు, ఏ విషయాన్ని చెప్తుంటే ఆయన ఆ విషయాన్ని ఎంజాయ్ చేస్తూ మనకు చెప్తూ ఉంటాడు. అబద్ధం ఆడడం అనేది ఆయన జీవితంలో తెలియదు. పొద్దున్న లేస్తే ఎవరికైనా సహాయం చేయడం తప్ప ఆయనకు ఒకరి దగ్గర తీసుకోవడం తెలియదు, ఇవ్వడమే తప్ప. అలాగే విజయమ్మ గారిని వివాహం చేసుకున్న తర్వాత విజయమ్మ గారితో కూడా నాకు ఎనలేని అనుబంధం. ఆవిడ పోయినప్పుడు కూడా ఒక 10 రోజులు నేను అక్కడే ఉన్నాను, అందరికీ తెలిసిన విషయం అది. ఆ తర్వాత విజయమ్మ కృష్ణ గారిని ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండడం, ఆయనతో మాట్లాడడం, ఆయన నరేష్ గారు, నేను, కృష్ణ గారు, విజయమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేయడం, ఇలాంటి అనుబంధం ఆయనతో నాకు చాలా కాలంగా ఉంది. ఇప్పుడైతే నిజానికి ఆయన నిజంగా మరణించాడా అనే బాధ కూడా ఉంది. నరేష్ గారితో చెప్పినప్పుడు చాలా సీరియస్గా ఉందన్నారు. నేను మొన్న నైటు తెల్లవారుజాము 4 గంటలకు ఈ కార్యక్రమం జరిగింది. మహేష్ గారు వాళ్ళందరూ కూడా సేమ్, వాళ్ళ పుత్రులు, ఇంట్లో కుటుంబం అంతా కూడా ఎనలేని బాధతో కనిపిస్తున్నట్టుగా ఉన్నారు. అంచేత కృష్ణ గారు ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఆయన మా ఆఖరమ్మాయి 2000లో మాకు ఆఖరమ్మాయి పెళ్లి చేస్తే మా ఆఖరమ్మాయి పెళ్ళికి కూడా వచ్చాడు ఆయన. విజయనమ్మ గారు, కృష్ణ గారు కూడా మా ఆఖరమ్మాయి పెళ్ళికి వచ్చి మా కుటుంబాన్ని, మా వాళ్ళ మా దంపతులను కూడా దీవించి వెళ్ళారు ఆయన. ఇవాళ పరిస్థితి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో నిజానికి చెప్పుకోవాలంటే సినిమా రంగానికి సంబంధించి ఒక చీకటి రోజు అని చెప్పుకోవాలి మన అందరం కూడా. ఈ చీకటి రోజు మళ్ళీ వెలుగు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అటువంటి వ్యక్తి ఇవాళ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మనందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనే బాధ ప్రతి వాళ్ళతోనే ఉంది. ఎందుకంటే కొంతకాలం 5 ఏళ్ళు సహజంగా సీనియర్ నటుడు అనేటప్పుడు చాలామంది మర్చిపోతారు, కానీ ఎప్పుడు ఈయన జూనియర్ నటుడుగానే కనిపించాడు. కృష్ణ గారు అనేటప్పటికీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఫ్యాన్స్ ఎప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ చిరస్థాయి. ఈ రోజుకి కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, అందులో నేను ఒక ఫ్యాన్ ఆయనకి. అంచేత కృష్ణ గారి విషయంలో జరిగేది ఈ మధ్యకాలంలో విజయమ్మ గారు వెళ్ళిపోవడం అని చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే విజయమ్మ గారు, కృష్ణ గారు అంటే మేట్ ఫర్ ఈచ్ అదర్ అని మనం అనుకోవాలి. ఎందుకంటే నేను చూసేవాడిని కదా, వాళ్ళు నాకు తెలిసి 24 అవర్స్లో 1 గంట కూడా వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టి ఉండరు. షూటింగ్కి వెళ్తే కలిసి వెళ్తారు, ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కలిసి వెళ్తారు, భోజనం చేస్తే కలిసి భోజనం చేస్తారు. ఇలాంటి కుటుంబాన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఎక్కడా చూడలే ఉండడం. ఎందుకంటే ఏదో బిజినెస్ మీద వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. విడివిడిగా వెళ్ళడం కృష్ణ గారు అనేది నేను ఎప్పుడు చూడలేదు. విజయమ్మ గారు కూడా విడివిడిగా వెళ్ళరు. కృష్ణ గారు, విజయమ్మ గారు చిన్నపిల్లలాగా వాళ్ళు ఎప్పుడు కూడా మాట్లాడుకోవడం, వాళ్ళ పద్ధతులు అన్నీ చూసిన తర్వాత కుటుంబం ఉంటే ఎలా ఉండాలి అని నాకు అనిపిస్తుండేది. నాకు అనిపించడమే కదా, వాళ్ళ ముఖం మీద కూడా నేను అనేవాడిని. మిమ్మల్ని చూసి దంపతులు ఎవరైనా నేర్చుకోవాలండి, వైద్య ఇప్పుడు ఇద్దరు ప్రేమ ఏది కొత్త ప్రేమికుల్లాగే ఉంటారు, ఇప్పుడు మీరు జీవితం అంతా కూడా నేను ఎప్పుడు అలా చూస్తుంటుంటాను అని వాళ్ళతో నేను ఎప్పుడు అంటుండేను అని. నిజమే వెంకటరావు గారు, మాకు ఎందుకంటే మేము ఒకళ్ళు విడిచి ఎప్పుడు ఉండమని వాళ్ళు కూడా అంటుండేవారు. విజయమ్మ గారు వెళ్ళిపోయారు. విజయమ్మ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన చాలా శోక సముద్రంలో ఉన్నాడు ఎన్నో రోజుల వరకు. అప్పుడు మధ్యలో వెళ్ళినప్పుడు, ఆయన పలకరించడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఆ విజయమ్మ గారి గురించి బాధ చెప్పడం. వాళ్ళిద్దరూ కూడా
బతుకున్నప్పుడు ఆవిడ బతుకున్నప్పుడు ఏ రకమైన సిచ్యువేషన్లో ఎలా మాట్లాడుకునేవారో ఏంటో అనుబంధం ఏంటో అని చెప్తూ ఉండేవాడు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి రమేష్ వెళ్ళిపోవడం చాలా బాధగా ఉండేది. ఆయన అప్పుడు ఆ విషయంలో తర్వాత నేను ఆయన కలడం జరిగింది. రమేష్ వెళ్ళిపోయిన బాధ ఆయన్ని చాలా బాధ పెట్టింది. ఆ శోక సముద్రంలో నుంచి తేరుకోలేని పరిస్థితుల్లోనే భార్య ఇందిరాదేవి గారు ఈ భూమి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూసిన తర్వాత ఇంకా ఆయన ఈ ముగ్గురిని తలుచుకుంటూనే ఉన్నాడు పాపం ఆయన. సడన్గా ఎందుకంటే మనిషి ఏదైనా ఒక షాక్ అంటే ఒకటి సరిపోదు, మూడు షాక్లో వచ్చి తీరుకోవడానికి బహుశా కష్టమైందేమో, ఆ భగవంతుడు ఆయన తీసుకెళ్ళిపోవడం జరిగిందేమో అని నాకు కూడా అనిపిస్తుంది. ఏదైనా అనారోగ్యం అంటే పెద్దగా అనారోగ్యాలు ఏమి కనిపించాయి కాదు, ఎప్పటికప్పుడు ఉండడం, నరేష్ గారితో ఉండడం, నరేష్ గారితో విజయనల్ గారు పోయిన తర్వాత కూడా ఆయన నరేష్ గారు ఇంట్లోనే ఉన్నాడు. విజయనల్మ గారు ఎంత అలా చూసుకున్నారో నరేష్ గారు అలాగే చూసుకుంటా వచ్చాడు. ఆయన కూడా చిన్న పిల్లవాళ్ళగా ఎప్పుడు నరేష్ గారు నేను కలిసిన కృష్ణ గారికి ఫోన్ చేయించడం, ఆయన దగ్గర సర్వెంట్స్ గట్ట ఉన్నవాళ్ళని ఎలా చూస్తున్నారు కృష్ణ గారు, ఏం చేస్తున్నారు కృష్ణ గారు అనడం, ఆయన అలా చూసుకుంటుండడం. మధ్యలో ఆయన వెళ్ళి మహేష్ గారింటికి భార్య దగ్గరికి అందరి దగ్గరికి ఆయన మళ్ళీ వెళ్ళడం రావడం ఇలాగ చాలా అనుకూలంగా ఉండే, ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు గట్ట అక్కడ ఉంటే 10 నిమిషాలు వెళ్ళడం రావడం కూడా జరుగుతుంది. మరి సడన్గా జరిగిన విషయం చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాధాకరంగా కూడా ఉంది. ఏది ఏమైనా ఒక మనిషి పుట్టడం మరణించడానికే కదా అని చెప్పుకుంటే ఏదో రోజు వెళ్ళాలి కాబట్టి ఆయన ఈ బాల ఈరోజు వెళ్ళడం జరిగింది కాబట్టి ఏది ఏమైనా ఆ కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి ప్రగాఢ సంతాపం చెంది వెలువరుచుకుంటున్నాను. ఇది మనం చూసుకోవచ్చు, ఏదైతే కృష్ణ గారికి పట్టపగల వెంకటరావు గారికి ఉన్నటువంటి అనుబంధాన్ని నెమర వేసుకొని ఆయన చాలా శోక సముద్రంలో ఉన్నారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన తర్వాత ఆయన తట్టుకోలేక ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఇక ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.